ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము నుంచి తీద్దాం, చదువుదాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మల గల వాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా, వాణి చెప్పుచున్న సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు, కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండిన ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియని మీదికి వచ్చేదను నీకు తెలియనే తెలియదు కనుక అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఏడు నక్షత్రములు దేవుని ఏడు ఆత్మల గలవాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును, ఎలా అనగా జీవించుచున్నానని పేరు మాత్రమే ఉన్నదే కాని నీవు మృతుడవే. నీవు మృతుడగానే కనపడుతున్నావు. ఏడు ఆత్మలు కలిగిన దేవుడు చెప్పుస్తున్న సంగతులు ఏమనగా, ఏడు ఆత్మలు దేవుని పరిశుద్ధమైన ఏడు ఆత్మలతో మనను పరిశోధించే దేవుడు, ఆయన చెప్పుస్తున్న సంగతులు ఏమనగా, జీవించుచున్నానని పేరు నీకు ఉన్నదే కానీ నీవు మృతుల సంఖ్యలోనే ఉన్నావు, సజీవుడుగా నాకు కనపడటలేదు. దేవుడు ఏడు ఆత్మలు కలిగిన దేవుడు చెప్పుస్తున్న మాట చెవి కలిగిన వాడు మాత్రమే వినునుగాక. చెవులు అందరికీ ఉన్నాయి, పట్టించుకోరు. కనుక దేవుడు అంటున్నాడు చెవి కలిగిన వాడు మాత్రమే వినునుగాక. నీవు ఎలా ఉపదేశం పొందావు, ఎలా రక్షించబడి ఉన్నావు, జ్ఞాపకము చేసుకొని అది నీవు జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొందు. నీవు ఏ స్థితిలో పడి ఉన్నావు, నీ క్రియలు నేను ఎరుగుదును కనుక నీవు ఏ ఉపదేశము చేత రక్షించబడి ఉన్నావు, ఎలా నీవు జీవిస్తున్నావు నేను ఎరుగుదును కనుక నీవు మారు మనస్సు పొందు. ఇదిగో నేను దొంగవలి నీ వద్దకు రానయ్యే ఉన్నాను. దేవుడు దొంగవలి వస్తాడంట. కనుక నీవే అనుకుంటున్నావు చెప్పండి, ఆయన ఇంకా వచ్చే టైం చాలా ఉన్నదిలే అని చెప్పి తినటం తాగటం పోట్లాడుకోవటం. కనుక అలా చేస్తున్న సంఘానికి, అట్లా మత్తులుగా ఉన్న సంఘాన్ని దేవుడు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు. ఏడు ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏవి అనగా, నీ క్రియలు నీ ప్రవర్తన నేను ఎడిగి ఉన్నా, నీవు ఎలాగూ ఉపదేశాన్ని పొందావు, ఎలా రక్షించబడి ఉన్నావు, కనుక నీవు దేవన్నారు చెప్పండి కింద వచనములు అక్కడ తెల్లని వస్త్రములు అపవిత్రత పరుచుకునని కొందరు మీలో ఉన్నారు. తెల్లని వస్త్రము దేవుని యొక్క ఆత్మ వారికి ఇచ్చిన పరిశుద్ధ వస్త్రాన్ని కాపాడుకునేవారున్నారు. కనుక వారే అర్హులు కానీ మీకు అర్హత లేనే
లేదు. రక్షణ పొంది ఉన్నామని పేరు ఉన్నదే కానీ మీరు సజీవుల సంఖ్యలో లేనే లేరు. కనుక ఏడాత్మలు కలిగిన దేవుడు చెప్పుచున్న సంగతులు మీ చెవులకు, దేవుడు అన్నారు చెప్పండి, చెవులు కలిగిన వాడు మాత్రమే వినునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, నాకు చెవుడు వచ్చేస్తుందయ్యా, సత్యమును మాట వినలేకపోతున్నా, నులువెచ్చని మాటలు నాకు వినపడతనే. కనుక ఏ కాలానికి ఆ విధముగా నడవటానికే నా తీర్మానం ఉన్నది, కానీ సత్యమునకు నేను లోబడటలేదయ్యా. నా చెవులు దురద కలిగి ఉన్నాయి. కనుక దురద కలిగిన చెవులలో సత్యము వినబడనే వినపడదంట. ఈ దురద చెవులు కలిగిన వారికి బోధించే బోధకులు వేరుగా ఉన్నారు. ఈ బోధ పైనుంచి వచ్చిన బోధ. కనుక దేవుడు తన ఆత్మతో, తన దైవజనుల ద్వారా, ఆయన ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా ఈ బోధిస్తున్న ఈ బోధలు. కనుక ఈ బోధలు ఎవరికి వినపడుతున్నాయి చెప్పండి. ఇప్పుడు చెవులు కలిగిన వారికి, చెవులు అందరికీ ఉన్నాయి కానీ సత్యాన్ని వారు గ్రహించలేరు, సత్యములో వారు నిలబడలేరు. కనుకనే వారి భాష, వారి మాట తీరు వేరుగా ఉంటుంది. కనుక సత్యమునకు వారు విరోధముగా ఉన్నారు. కనుక వారికి హెచ్చరిక చేయి. వారు సజీవులని అనుకుంటున్నారే కానీ సమూహములో చేరి వారు మృతుల సంఖ్యలోనే ఉన్నారు. వారు మృతుల సంఖ్యలోనే ఉన్నారు. కనుక వారికి హెచ్చరిక చేయి అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 చూడండి. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఆ ద్వేషమును ఆయన సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో ఇప్పుడు మీరు సమాధాన పడవలనని ఇలాగు చేసెను కనుక ఆయనే మనకు సమాధానకారకుడయున్నాడు. ఇప్పుడు సమాధానకర్తగా ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్త ఇప్పుడు ఆయన మీకు ప్రకటించాను, ప్రకటన చేస్తున్నాడు. సమాధాన పడండి. ఇదిగో భేషముల చేత, అసూయల చేత, శరీర ఇచ్ఛల చేత మీరు ఏమైతే దేవుని సన్నిధికి మీరు ఏమయ్యారు చెప్పండి, దూరమైపోయారు, సమాధానాన్ని కోల్పోయారు. కయ్యను భేషముతో రగిలిపోయాడు, కోపముతో తెచ్చుకున్నాడు, తన సహోదరుణ్ణే చంపేశాడు. తర్వాత దేవుని తీర్పు అతని మీదకి రాగానే కయ్యను అంటున్నాడు, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదా, నా భేషము, నా కోపాన్ని నేను అనుసుకోలేకపోయాని. నా భేషమునకు, కోపానికి తీర్పు నేను భరించలేనంత పాపము నేను చేశానా అని చెప్పి కయ్యూను బాధపడుతుంటే సమాధానము లేనే లేదు. కనుక దూరస్థులైన వారు, దేవుని సన్నిధిలో భేషముతో, అసూయలతో వెళ్ళిపోయిన వారి కొరకు ప్రభు ఏం చేశాడు చెప్పండి, ఆయన ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్నాము, సమాధాన సువార్తను ప్రకటించాను, సువార్తను ఆయన ప్రకటన చేసి
తన సిలువ వలన, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఆ వేషమును నీలో ఉన్న వేషాన్ని సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని, ఇలాగు చేసెను కనుక, ఇలాగు ఆయన మీ కొరకు చేసెను కనుక, ఆయనే మనకు సమాధానకర్తగా ఉన్నాడు. ఈ రోజు మీరు దేవునితో సమాధాన పడే అవకాశం వచ్చింది. కయ్యూను అంటున్నాడు, అయ్యో నా దోష శిక్ష ఇక సమాధానము లేదా, నా పాపానికి విడుదల లేదా అని బాధపడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఒక దినము రానయ్యున్నది, ఆయన సిలువయందు వేషములతో మీరు అసూయలతో నా సన్నిధికి దూరమై పగ పెంచుకుని వేషములతో సాతాను సొత్తుగా మారి నా సన్నిధిలో నుంచి వెళ్ళిపోయి చీకటి జనులుగా మారిపోయిన మిమ్మల్ని అందరినీ ఒకరోజు వెలుగు సంబంధులుగా చేర్చుకుంటా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరు వెలుగు సంబంధులుగా, నేను సువార్త ప్రకటిస్తా, పరదేశులుగా అయిపోయిన వారిని, చెదరిపోయిన వారందరినీ కూడా తిరిగి మరలా నేను నా సన్నిధిలో చేర్చుకుంటా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని చెప్పి మన ప్రభు ఈ సువార్త ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈరోజు మనకు ఈ సువార్త ద్వారా దేవునితో సమాధాన పడటం, ఈ సువార్త ద్వారా దేవుని సన్నిధికి వచ్చే అవకాశాన్ని ప్రభు మనకు కలగచేశాడు. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. ఆ పాప స్వభావాలతో కాదు, ఇప్పుడు మీరు మారు మనస్సు పొందండి. నీ క్రియలను నీ ప్రవర్తన నేను ఎరిగి ఉన్నాను. నీకు ఎలా ఉపదేశము చేశానో, ఏ రీతిగా నీ ఉండాలని కోరుకున్నానో, నీవు ఎలాగో అపవిత్రుడుగా దేవుడిచ్చిన అవస్త్రాన్ని పాడు చేసుకుని అపవిత్రుడుగా మారి ఉన్నావో, నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను. కనుక మారు మనస్సు పొందు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మారు మనస్సు పొందు. ఇది నీకు ఎంతో అవకాశం, ఇది నీకు ఇచ్చిన సమయం. నీకు ఇచ్చిన సమయంలో నీవు మారు మనస్సు పొందకపోతే ఆ రోజు దేవుడు వచ్చినప్పుడు తీర్పు నీకు తప్పదు అని ప్రభు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కనుకనే దేవుడు మనకు సమాధానకర్తగా సిలువలో తన రక్తమును తన ప్రాణాన్ని పెట్టి మనకు జీవాన్ని ఆయన అనుగ్రహించాడు. నా రక్తాన్ని తాగండి, బలము తెచ్చుకొనండి, మీ పరిశుద్ధులుగా మారండి, మీరు నా రక్తములో కడగబడండి, నా శరీరాన్ని తీసుకొనండి, మీ శరీరాలు మీరు బాగు చేసుకొనండి. కనుక మీరు అపవిత్రమైపోయిన మీ శరీరాలు తిరిగి క్రీస్తు స్వరూపములోనికి మీరు మరలా మార్చబడతారు. దేవునికి స్తోత్రము. అలా క్రీస్తు స్వరూపములోనికి ఆయన రక్తం, ఆయన శరీరం మనలను ఆయన స్వభావములోనికి మారుస్తానికే ఆయన మన కొరకు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండము 12:11 తీసుకుందాం. మీరు దానిని తినవలసిన విధానం ఏమి? మీరు దానిని తినవలసిన విధమేదనగా, విధము ఏమనగా? మీ నడుము కట్టుకొని, మీ నడుములు కట్టుకొనండి, మీ చెప్పులు తొడుగుకొని, మీ చెప్పులు తొడుగుకొనండి, మీ కర్రలు చేత పట్టుకొని, మీ కర్రలను చేత పట్టుకుని, త్వరపడుచు దాని తినవలెను, మీరు త్వరపడుచు దానిని తినవలెను. ఎందుకంటే ఐగుప్తు మీదకి, ఆ పాపుల మీదకి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? భయంకరమైన ఉగ్రత రప్పిస్తున్నాడు. కనుక ఆ భయంకరమైన శిక్ష
ఆ ఐగుప్తు దేశం మీదకి రానై ఉన్నది కనుక మీరు కర్రలు చేత పట్టుకుని, మీ ఏమన్నారు చెప్పండి, మీ నడుములను కట్టుకొని, మీ మనస్సు కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీరు సమాధాన సువార్త జోడును తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని, కర్రలు చేత పట్టుకుని మీరు త్వరగా త్వరగా మీరు తినవలెను, తినండి. మీరు దేవుని యొక్క ఆ యొక్క జీవములోనికి వెళ్ళటానికి స్వాతంత్రులుగా మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగము చేసుకునండి. మీ కొరకు మన ప్రభు బలి అవుతున్నాడు. మీరు బానిసలుగా పాపానికి సొత్తులుగా మీరు మారిపోయి ఉంటే దేవుడు ఆ శిక్షను తాను భరించి తన రక్తాన్ని తన శరీరాన్ని మీకు బలముకు కలిగిన జీవము జీవించేవారిగా మీరు ఉండటానికి, ఆయన ఇచ్చిన ఆ పరలోక ఆశీర్వాదం పొందుకోవటానికి మీరు ఎలా ఉండాలి చెప్పండి. మీ నడుములు కట్టుకొని, మీరు చెప్పులు తొడుగుకొని, కర్రలు చేత పట్టుకొని మీరు వాటిని బాగా ఏమన్నారు చెప్పండి, త్వరపడుచు మీరు తినవలెను, తినండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యమును చేత పట్టుకొని ఆయన మీకు ఇచ్చిన ఆహారం, ఇది నా శరీరం, ఇది నా రక్తం, కనుక మీరు త్వరపడుతూ ఇదే మీకు రక్షణ దినము కనుక మీరు మారు మనస్సు పొంది ఆ శరీరము ఆ రక్తాన్ని మీరు త్వరపడుతూ తినండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కర్రలు చేత పట్టుకుని, దేవుడిచ్చిన ఆ దండమును చేత పట్టుకుని, దేవుడిచ్చిన ఆ దండము మీ దగ్గర ఉన్నంత వరకు సాతాను మిమ్మలను ఏమీ చేయనే చేయలేడు. మోషే, నీ చేతిలో ఏమున్నది అంటే కర్రయ్యా అన్నాడు. పడవేయగానే ఏమైంది చెప్పండి, పామైపోయింది. దాన్ని తోకన పట్టుకో అన్నప్పుడు పట్టుకున్నాడు. అది తిరిగి మరలా కర్రగా మారింది. అది దేవుని యొక్క కర్ర. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని ఇచ్చిన కర్ర అది. ఇక ఐగుప్తు దేశాన్ని నాశనము చేస్తుంది. మీ శత్రువులందరినీ కూడా ఈ కర్రతో నేను నాశనము చేస్తున్నా. కనుక ఇప్పుడు మీరు కూడా ప్రతివాడి రక్షణ కొరకు ఏం చేయాలి చెప్పండి, కర్రను మీరు చేత పట్టుకుని త్వరపడుచు మీరు దానిని మీరు తినండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, ఆదికాండము 32:10 చూడండి. నీవు నీ సేవకునికి చేసిన నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యొర్దాను దాటితిని అప్పుడు నేను రెండు గుంపులుగా మారాడు. ఎవరు చెప్పండి, యాకోబు. దేవుని ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మోషే దేవుని మందిరములో కర్ర పడవేశాడు, అది పామైంది. ఆ తర్వాత దేవుని కర్రగా మారింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అతని చేతిలోనికి ఏమొచ్చింది చెప్పండి, కర్ర తీసుకున్నాడు, వెళ్ళాడు. అక్కడ ఎన్ని ఆశీర్వాదాలు చెప్పండి, అక్కడ రెండు గుంపులు కలిగిన ఆశీర్వాదాలు దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దండం, దేవుని మాట, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఏదో ఒక తలంతు నీకు ఇచ్చాడు అంటే నీ శత్రువులకు అది ఏం చేస్తా చెప్పండి, పాముగా ఉంటుంది, నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ కర్ర చేత నేను యొర్దాను దాటాను, కనుక అపవిత్రుడుగా వెళ్ళాను,
కానీ ఇప్పుడు నేను ఎలా ఉన్నాను చెప్పండి. దాని చేత ఇప్పుడు నేను రెండు గ్రూపులుగా మారి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఒక్క మనిషిగా వెళ్ళాడు, రెండు గ్రూపులుగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఏబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసి చనిపోయాడు. దేవుడే నడిపించాడు. మరలా దేవుడు చేతిలోని తన యొక్క ముగింపు ముగించాడు. కనుక కర్ర మీద ఆనుకున్నాడు, చనిపోయాడు, దేవుని సన్నిధిలో చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఆ కర్ర అతనిని ఆశీర్వదించింది, అతనిని ఎంతో గొప్ప జనముగా ఆశీర్వదించింది. తన యొక్క మరణ దినాన దేవుడు ఇచ్చిన తలాంతులన్నిటినీ బిడ్డల మీద ఆశీర్వదించి బిడ్డలకి పంచిపెట్టి తన యొక్క ముగింపు ఎలా ముగించాడు చెప్పండి. ఆ కర్ర మీద ఆనుకొని ముగించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏ యొక్క తలాంతు నీకు ఇచ్చాడో ఆ తలాంతుతోనే నీవు ఏమయ్యాలి చెప్పండి, మరణ దినము వరకు నీవు నమ్మకముగా ఉండాలి. నీకు దేవుడు ఏ స్వస్థత ఇచ్చాడో ఆ తలాంతు కలిగి నీవు మరణ దినము వరకు కూడా నీవు ఎలా ఉండాలి చెప్పండి, నమ్మకమైన వాడిగా ఉండాలి. కనుక దేవుడు యాకూబుకు ఆశీర్వదించి అతనికి చేతి కర్రను పట్టుకుని వెళ్ళు అన్నాడు. యోర్దాను దాటి వెళ్ళాడు, గొప్ప జనమయ్యాడు, రెండు గ్రూపులుగా అతను ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ కర్రతోనే తన ప్రయాణాన్ని ముగించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది దేవుని కర్ర, దేవుని మీదే ఆనుకుని చనిపోయాడు. కనుకనే దేవుడు ఎంతో గొప్ప దేవుడు. కనుక మనకు ఏ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చాడో వాటి మీద ఆనుకుని ఉండాలి. వాటిని ఎన్నడూ విడవకూడదు. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా నాకు వందనాలు. నాకు 2013లో అస్వస్థ గురయ్యి మంచం మీద పడిపోయి అన్నం కూడలే తినలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు మా భార్య అన్నం కలిపి నోట్లో పెట్టి మంచినీళ్ళు పోస్తే మింగేవాడిని. అట్లాంటి మనిషిని నేను ఎట్లానా అని అనుకున్నప్పుడు మా పిల్లలు 2 డాక్టర్లు 1 ఇంజనీరు దూరాన్ని ఉంటారు, వాళ్ళు వచ్చే వరకు ఎట్లానా అనుకున్నాను. వాళ్ళు వచ్చారు, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు విజయవాడ. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీ నాన్నగారికి ఎన్నో సరిపోయింది, చనిపోతాడు, మనం బ్రతుకుతాడని చెప్పలేను నేను. మరి ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవుతుందో లేదోనని అన్నారు. సరేనండి, నాకు సక్సెస్ అయినా అవపోయినా నేను ఆపరేషన్ చేయించుకోను అని చెప్పాను. అట్లాంటప్పుడు మా ప్రసన్న వాళ్ళ ఇంటి ప్రక్కన నేను, మా కోళ్ళు అవుతుందండి, వాళ్ళ ఇంటి ప్రక్కకు నేను ఉన్నాను. అప్పుడు మామయ్య మాకు ఆ చర్చిలో మా చస్తలు జరుగుతున్నాయి చాలా, ఒకసారి మీరు రండి అన్నారు. అమ్మ అయ్యగారు అందరూ వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళుతున్నారు. మరి నాకు ఎటువంటిది ఏమీ లేదు, కూర్చోలేకపోతున్నాను కదా, మన ఎట్లా రాను అమ్మంటే, మీరు ఒకసారి రండి మా చర్చి కంటే. వాళ్ళ ఆటోలో పడుకోబెట్టి నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అమ్మగారు నేను అక్కడ వచ్చేసరికి పాట పాడుతుంది. పాట పాడుతున్నప్పుడే నాకు ఏదో శక్తి వచ్చినట్లు ఉంది. మరి అట్లాంటప్పుడు కూర్చోలేని మనిషిని కూడా నేను, నాలో శక్తి వచ్చినట్లు ఉండి, సరే 2 ఆడవాళ్ళు మనవాళ్ళు వచ్చి నన్ను ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు.
అయ్యగారు ఏమన్నారంటే, ఏమండి విశాల్ గారు, మీరు కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే మంచం వేస్తాను పడుకోండి అన్నారు. అయ్యా నాకేదో స్వస్థ, నాకు చాలా సంతోషంగాను ఒక శక్తి వచ్చినట్లుంది, కూర్చోగలుగుతాను అన్నాను. సరేలేనని అన్నారు. అప్పుడు నేను కూర్చున్నాను. ఆ రోజుల్లో అప్పుడు ఎన్నిసార్లు 2 వారాలు కర్రబట్టు తిరిగాను. అయ్యగారు ఏమన్నారంటే, అయ్యా 3 వారాలు రండి మన స్వస్థ మన చర్చికి, మీరు స్వస్థత పడతారు, లేచి తిరుగుతారు, మీరు అసలు కుర్రోళ్ళలాగా తయారవుతారు అని అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. నేను లెగలేనటువంటి మనిషిని, అయ్యా నేను ఎట్లా కుర్రవుణ్ణవుతాను అన్నాను. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఆ రోజు నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు 70 సంవత్సరాలు. నేను ముసలిని అయితే ఇంకెట్లా తిరుగుతానయ్యా అన్నాను. మీరు తిరుగుతారు రండి అన్నారు. వచ్చాను. ప్రార్థన చేస్తున్నారు. నాకు బాప్టిజం ఇచ్చి నా పేరు మత్తయ్యగా చేశారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం వల్ల, మన చర్చి బలం వల్ల, అనుభవం బలం వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను. ఇంటికాడ ఉంటలా నెలకు 10,000-12,000 సంపాదించుకుంటున్నాను. ఎందువల్లంటే మన అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం వల్ల చనిపోతాననుకున్న మనిషిని బ్రతికి తిరుగుతున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక.